మూడు వన్డేల సిరీస్లో భాగంగా ముంబైలో జరుగుతున్న మొదటి మ్యాచ్లో టీమిండియా అద్భుతాలు చేస్తోంది. భీకర బ్యాటింగ్ లైన్అప్ ఆసీస్ జట్ను కేవలం 188 పరుగులకి ఆలౌట్ చేసి తమ బౌలింగ్ స్క్వాడ్ సత్తా చాటింది. తన రెండో స్పెల్లో అదృశ్య అనిపించిన షమి 3 వికెట్లతో ఏఐసీసీను కోలుకోలేని దెబ్బతీయగా సిరాజ్ కూడా 3 వికెట్లు నెలకొల్చాడు. జడేజా 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లు చెరువు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయానికి పునాదులు వేశారు. ఇక ఆసీస్ బ్యాటింగ్లో ఓపెనర్ మిచెల్ మార్ష్ ధాటిగాడి 65 బంతుల్లో 81 పరుగులు చేసి జడేజా బౌలింగ్లో వెందిరిగాడు. ఫీల్డింగ్ విషయంలో కూడా టీమిండియా మెరుగ్గా తమ ప్రతిభను కనబరిచింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ ఏ దశలో కూడా తెరుకోలేకపోయింది. 36 ఓవర్ మధ్యలోనే ఆసీస్ బ్యాటింగ్ లైన్అప్ చాప చుట్టేసింది. టీమిండియా కాస్త ఓపిక్గా ఆడితే మూడు వన్డేల సిరీస్లో మొదటిది మన వశమైపోవడానికి ఎంతో సమయం పట్టదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన బౌలింగ్ మార్పులు కూడా ఆసీస్ను తీవ్రంగా దెబ్బకొట్టాయి. తాను కెప్టెన్గా వ్యవహరిస్తున్న మొదటి వన్డే మ్యాచ్లోనే పాండ్యా కీలక డెసిషన్స్తో ఆకట్టుకున్నాడు.